నమస్తే నేను మీ శాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ టీఎస్ ఈసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈసీ బ్రాంచ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తాయి ఈ వీడియోలో తక్కువ టైంలో తెలుసుకుందాం సో ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తూ ఉన్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం మాక్సిమమ్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ తక్కువ సమయం అంటే ఎగ్జాక్ట్గా టూ మంత్స్ ఉంది అంతే సరిగ్గా మే సిక్స్ ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు టూ మంత్స్ ఈ రోజుకి అనుకోండి ఈ టూ మంత్స్లో మనకి ఇంజనీరింగ్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఎంపీసీతో కంపేర్ చేస్తే ఫస్ట్ ప్రియారిటీ ఇంజనీరింగ్ ఇవ్వండి ఎందుకంటే తక్కువ సమయం ఉన్నప్పుడు ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఎక్కువ స్కోర్ ఇస్తాయి మీకు అందులో కూడా ఏంటంటే మీకు బాగా వచ్చిన సబ్జెక్టులు మీకు బాగా నచ్చిన సబ్జెక్టులు బాగా చదవండి చదివిన సబ్జెక్టులోనే మళ్ళీ మళ్ళీ చదవండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి స్కోర్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది సో వెయిటేజ్ విషయానికి వస్తే ఒకసారి సో ఇది మన సిలబస్ ఈడీసీ సర్క్యూట్ థిరీ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికే సిస్టమ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మైక్రో కంట్రోలర్స్ కన్జ్యూర్ ఎలక్ట్రానిక్స్ డిసిసిఎన్ మొత్తం ఎనిమిది ఉన్నాయి సో కమ్యూనికేషన్ యాక్చువల్గా రెండు యూనిట్లు అనలాగ్ కమ్యూనికేషన్ డిజిటల్ కమ్యూనికేషన్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ మొత్తం ఇందులోనే వస్తాయి ఫస్ట్ వెయిటేజ్ విషయానికి వస్తే ఈడీసీ నుంచి ఈ సంవత్సరం మనకి సిక్స్టీన్ టు ఎయిటీన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది సిక్స్టీన్ టు ఎయిటీన్ మార్క్స్ నెక్స్ట్ సర్క్యూట్ త్రీ వచ్చేసి ట్వెల్వ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఎయిట్ టు టెన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ కమ్యూనికేషన్ హైయెస్ట్ వేటేజ్ మొత్తం ఎందుకంటే ఈ రెండు యూనిట్లు కాబట్టి ఇక్కడ అనలాగ్ కమ్యూనికేషన్ అడ్వాన్స్ డిజిటల్ కమ్యూనికేషన్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ కొద్దిగా మైక్రో డివైస్ కూడా బాగా యాడ్ చేశాడు సో కమ్యూనికేషన్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ డిజిటల్కి వచ్చేసి ట్వెల్వ్ మార్క్స్ నెక్స్ట్ మైక్రో కంట్రోలర్స్ వచ్చేసి ఎయిట్ టు టెన్ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఒక ఎయిట్ మార్క్స్ డీసీసీ వచ్చేసి సిక్స్ మార్క్స్ ఇది సబ్జెక్ట్ వేటేజ్ మళ్ళీ ఒకసారి చూడండి సిక్స్టీన్ టు ఎయిటీన్ సర్క్యూట్ త్రీ ట్వెల్వ్ మార్క్స్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఎయిట్ టు టెన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ట్వంటీ ఫైవ్ డిజిటల్ ట్వెల్వల్ మార్క్స్ మైక్రో కంట్రోలర్స్ ఎయిట్ టు టెన్ కన్జ్యూమర్ ఎయిట్ అండ్ డీసీసీ సిక్స్ మార్క్స్ అయితే దీంట్లో మీరు మంచి స్కోర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్గా కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఆ సబ్జెక్టుల పేర్లు చెప్తాను ఒకసారి చూసుకోండి సో మొదట వచ్చేసి ఈడీసీ సర్క్యూట్ త్రీ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ థర్డ్ సబ్జెక్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ నుంచి మీకు మ్యాక్సిమం టెన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఈ టెన్ మార్క్స్కి టెన్కి టెన్ స్కోర్ చేయొచ్చు మీరు చేయవలసిన పని ఏంటో నేను చెప్తాను ఫస్ట్ అయితే మీరు స్కోర్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇక్కడ రాస్తున్నా అంటే ఒకవేళ మీరు చదివితే మేము చెప్పిన పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ టెన్కి అంటే టెన్ వస్తే టెన్ ఎయిట్ వస్తే ఎయిట్ ట్వెల్వ్ వస్తే ట్వెల్వ్ సంపాదించవచ్చు అనమాట అట్లాంటి సబ్జెక్టులు ఇక్కడ ముందుగా రాస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ తర్వాత వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి మీకు ట్వెల్వ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఈ డిజిటల్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు నేను చెప్పినట్లు మన సాయి మీద కోచింగ్ సెంటర్ కొట్టి హైదరాబాద్లో ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో వాటిని కరెక్ట్గా మీరు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మైక్రో కంట్రోలర్ థర్డ్ సబ్జెక్ట్ మైక్రో కంట్రోలర్ మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ మొత్తం టోటల్గా ఎయిట్ టు టెన్ ఎయిట్ మార్క్స్ వేసుకోండి ఎయిట్ మినిమం వేసుకోండి మాక్సిమమ్ టెన్ మార్క్స్ వేసుకోండి నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చండి ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ టెలివిజన్ ఇంజనీరింగ్ అంటాం దీని నుంచి మనకి ఎయిట్ మార్క్స్ వస్తున్నాయి నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి డిసిసిఎన్ డీసీసీఎన్ కూడా గన్ షాట్ డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు సో మై డియర్ స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సబ్జెక్టులు యావరేజ్ స్టూడెంట్ కూడా మెరిట్ స్టూడెంట్కి ఈక్వల్గా స్కోర్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఒక పాయింట్కి వస్తాను సో ఇక్కడ మనకి మన సాయి మీద డాట్ ఇన్ అప్లికేషన్ ద్వారా ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఈసీ ఈసెట్ ట్వంటీ ఫోర్లో మనకి కోర్సులో ఈ కంటెంట్లోకి వస్తే ఈసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు సెల్ఫ్ అప్గ్రేడ్ అనేది ఒకటి ఉంది ఈ సెల్ఫ్ అప్గ్రేడ్లో ఇంజనీరింగ్ మ్యాథ్స్ కొన్ని టెస్ట్లు అప్లోడ్ చేయబోతూ ఉన్నాం సో ఈ టెస్ట్లు మీకు కరెక్ట్గా మార్చ్ మంత్ ఎండింగ్ వరకే ఆ కోర్సులో ఉంటాయి అంటే మీరు కంపల్సరిగా ఒకవేళ మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఆ టెస్ట్లని కంపల్సరీగా ఇప్పుడు చూ తీసుకోండి ఇంజనీరింగ్ తీసుకుంటే ఇప్పుడు జస్ట్ రీసెంట్గా ఇప్పుడే అప్లోడ్ చేశాను కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి మొత్తం టోటల్ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ మార్క్స్ ఒకటి తర్వాత చాప్టర్ వైజ్గా బేసిక్స్ కాంపోజిట్ టిప్స్ కలర్ టెలివిజన్ ఇది మొత్తం టీవీ ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్ టీవీ సిస్టమ్ డిటిహెచ్ అన్ని మొత్తం టోటల్ ఉన్నాయి సో ఇవి ఇవి కనుక చేస్తే ఓకే మళ్ళీ గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ అప్గ్రేడ్లో ఇంజనీరింగ్లో సబ్జెక్ట్ వైజ్గా ఆ సబ్జెక్ట్లో టోటల్ సబ్జెక్ట్కి కొన్ని క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఎయిటీ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ దానితో పాటుగా చాప్టర్ వైజ్ క్వశ్చన్సు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఫ్యాకల్టీతో ప్రిపేర్ చేయించబడిన క్వశ్చన్స్ మీకు రెగ్యులర్గా కొన్ని అప్లోడ్ చేసి మీకు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు తెలియజేస్తాం వాటిని మీరు మార్చి థర్టీయత్ వరకే ఉంటాయి అవి మార్చ్ థర్టీయత్ తర్వాత మీరు అడిగినా కూడా అవి అవైలబిలిటీ ఉండవు మార్చ్ థర్టీయత్ లోపల మీరు వాటిని సెల్ఫ్ టెస్ట్ల కింద అటెంప్ట్ చేసి స్టోర్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ అయినా మీరు అటెండ్ చేసుకోవచ్చు ఆ టెస్ట్లని అటెంప్ చేసి నోట్బుక్లో షార్ట్ నోట్స్ కింద రాసుకోండి స్టేట్మెంట్ మాదిరిగా జస్ట్ డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ దాని ఆన్సర్ రాసుకోండి ఆప్షన్స్ కూడా అక్కర్లేదు అవసరం ఉన్న వాటికి ఆప్షన్స్ రాసుకోండి అలా చేసినట్టయితే మీరు నేను చెప్పినట్టు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ మైక్రో కంట్రోలర్ కన్జ్యూమర్ డిసిసిఎన్ డిసిసిఏ నుంచి సిక్స్ మార్క్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వెయిటేజ్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే ఇక్కడ ఈ ఐదు సబ్జెక్టుల నుంచి హైయెస్ట్గా ఫార్టీ ఫోర్ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది మీ టార్గెట్ ఒకవేళ థౌజండ్ లోపు ఇంటిగ్రేట్ ర్యాంక్ కొట్టాలి అంటే మీ మార్క్స్ టోటల్గా వన్ ట్వంటీ ప్లస్ రావాలి టోటల్గా ఎంపీసీ ప్లస్ ఇంజనీరింగ్ నుంచి వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ రావాలి మరి ఆ వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ రావాలంటే ఇంజనీరింగ్లో కంపల్సరీగా సెవెంటీ ప్లస్ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వన్ ట్వంటీ ఉన్నాయి కాబట్టి మనకు కొద్దిగా మ్యాథ్స్ కొద్దిగా మామూలుగా చేసినా కానీ ఇక్కడ ఇంజనీరింగ్ మంచిగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్ ట్వంటీలో సెవెంటీ టార్గెట్ పెట్టుకోండి ఇంజనీరింగ్ నుంచి సెవెంటీ సెవెంటీ మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్లో నేను చెప్పినట్టు మన ఫ్యాకల్టీ ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఏవైతే సెల్ఫ్ గ్రేడ్లో సెల్ఫ్ అప్గ్రేడ్లో అప్లోడ్ చేస్తున్నామో ఏవైతే మార్చ్ థర్టీత్ వరకు ఉంటాయో ఆ పేపర్లని మీరు అటెంప్ట్ చేసి ఆ టెస్ట్లని అటెంప్ చేసి నోట్స్ కింద రాసిపెట్టుకోండి వాటినే ఒకటికి పదిసార్లు చదవండి ఇంకా సమయం ఉంటే ఇంకా మేము పెట్టే ఇంకా అడిషనల్ పెట్టే ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు గన్ బిట్స్ కావచ్చు వాటిని కూడా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫోర్కి ఫార్టీ ఫోర్ మార్క్స్ స్కోర్ చేస్తారు మరి సెవెంటీ రావాల్సి కదా సార్ మరి ఫార్టీ ఫోర్ అయిపోయినాయి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈడీసీలో చాప్టర్ వైజ్గా తీసుకుంటే ఇప్పుడు సపోజ్ సెమీ కండక్టర్ ఫిజి ఫిజిక్స్ అని ఉంది డయోడ్ అప్లికేషన్స్ ఉంటాయి ట్రాన్సిస్టర్స్ ఉంటుంది బయాసింగ్ ఉంటుంది యాంప్లిఫైడ్స్ ఉంటాయి ఆసిలేటర్స్ ఉంటాయి ఇట్లా టాపిక్స్ తీసుకుంటే దాంట్లో నుంచి ఈజియెస్ట్ టాపిక్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ఆసిలేటర్స్ అట్లాంటి టాపిక్ని చూస్ చేసుకొని ఒక టూ త్రీ సబ్జెక్ట్స్ టూ త్రీ చాప్టర్స్ ఫోర్ ఫైవ్ చాప్టర్స్ చూస్ చేసుకుని ఈడీసీ నుంచి నీకు మ్యాక్సిమం ఎయిటీన్ మార్క్స్ వస్తున్నాయి కదా మేము పెట్టిన ఆ టెస్ట్లని ఈజీగా ఉండేవి మళ్ళీ చెప్తున్నా ఆసిలేటర్స్ కావచ్చు ఫీడ్బ్యాక్ ఆంప్లిఫైడ్స్ కావచ్చు కావచ్చు సెమీ కండక్టర్ ఫిజిక్స్ కావచ్చు కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ చదువుకుంటే నువ్వు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక టెన్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈడీసీ నుంచి టెన్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి సర్క్యూట్ థీరీ కూడా చిన్న చిన్న టాపిక్స్ మీకు మ్యాథమెటికల్గా ఇబ్బంది పడుతుంటే కొన్ని చిన్న చిన్న టాపిక్స్ చూస్ చేసుకొని ఇక్కడ ట్వెల్వ్ మార్క్స్ నుంచి కనీసం ఒక సర్క్యూట్ థీరీ నుంచి ఒక ఫైవ్ మార్క్స్ వచ్చే విధంగా చాప్టర్స్ని చూస్ చేసుకోండి దాని తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్ ఈడీసీ అయిపోయింది సర్క్యూట్ థిరీ అయిపోయింది కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి ఆ కమ్యూనికేషన్లో అనలాగ్ కమ్యూనికేషన్ డిజిటల్ కమ్యూనికేషన్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ గైడ్స్ ఉందనుకోండి మోడ్స్ గురించి అడుగుతూ ఉంటాడు ఓకేనా వేవ్ ప్రాపగేషన్ లేకపోతే నెక్స్ట్ మన ఇది ఇది మైక్రో డి మైక్రో డివైజెస్ ఉంది అట్లా చిన్న చిన్న టాపిక్స్ యూజ్ చేసుకోండి డిజిటల్ కమ్యూనికేషన్ కూడా మేమిచ్చిన క్వశ్చన్స్ మేమిచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మేమిచ్చిన బిట్స్ వీడియోస్ కానీ పేపర్స్ కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే మాత్రం ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి పది మార్కులు గ్యారెంటీగా మీరు స్కోర్ చేయొచ్చు కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి సో ఓవరాల్గా ఫార్టీ ఫోర్ ప్లస్ ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే మీరు సెవెంటీ ప్లస్ మార్క్స్ మాత్రం గ్యారంటీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్ మార్క్స్కి ఇక్కడ ప్యారల్గా ప్లా దీనికి ప్యారలల్గా కెమిస్ట్రీలో ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ట్వంటీ టార్గెట్ పెట్టుకోండి ఆ ట్వంటీ కూడా ఇదే విధంగా మనం ఇచ్చిన గన్ షార్ట్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఫస్ట్ ప్రీవియస్ బిట్స్ అనలైజ్ చేయండి దానికి తగ్గట్టుగా గన్ షార్డ్బిట్స్ ప్రిపేర్ అవ్వండి ఇంకా కొత్తగా నోట్స్లు పట్టుకొని లేకపోతే బుక్లు పట్టుకొని మెటీరియల్ పట్టుకొని ఇవంతా ఏం చేయద్దండి తక్కువ టైంలో తక్కువ మెటీరియల్ తక్కువ క్వశ్చన్స్ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సెవెంటీ ప్లస్ అక్కడ ఒక ట్వంటీ టార్గెట్ చేయండి మ్యాథమెటిక్స్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ప్లస్ ఫిజిక్స్లో ఫిఫ్టీన్ ట్వంటీ ప్లస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మార్క్స్ వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ కోర్చి దాటడానికి అవకాశం ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్ దాటితే థౌజండ్ లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ వస్తుంది వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ దాటితే మీకు హండ్రెడ్ లోపు బ్రాంచ్ ర్యాంక్ వస్తుంది వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ దాటినప్పుడు హండ్రెడ్ లోపు బ్రాంచ్ ర్యాంక్ వచ్చినప్పుడు మీకు టాప్ ఫైవ్ కాలేజెస్ టాప్ ఫైవ్ కాలేజెస్ అంటే మీకు మీరు కోరుకుంటున్నట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీహెచ్ ఈ రెండు యూనివర్సిటీలతో పాటుగా ఇంకా ఫైవ్ కాలేజెస్ సిబిఐటి కావచ్చు వాసవి కావచ్చు వాసవి వాసవి కాలేజ్తో పాటుగా ఉమెన్స్ కాలేజ్ జిఎన్టీడబ్ల్యూ కావచ్చు నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కావచ్చు గోకరాజు రంగరాజురావు కావచ్చు సో గ్యారంటీగా మీరు వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ సంపాదిస్తే థౌజండ్ లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్తో పాటుగా బ్రాంచ్ ర్యాంక్ వంద లోపు వస్తుంది వంద లోపు ర్యాంక్ వస్తే ఈ ఇక్కడ రాసిన టాప్ ఫైవ్ కాలేజీలో మీరుకు సీట్ వచ్చే అవకాశం ఉంది ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది టాప్ కాలేజ్లో చదివితే అటు ప్లేస్మెంట్స్ పరంగా కానీ అటు కోర్స్ సైడ్ పరంగా కానీ రెండిట్లో మీరు స్ట్రాంగ్ అవుతారు కాబట్టి చక్కగా ఈ రెండు నెలలు కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్లకుండా వచ్చినది నీకు నచ్చినది నీకు ఇష్టమైనది చేసిన పనిని పదిసార్లు చేసావనుకో నేను చెప్పినట్టు ఈ సెల్ఫ్ అప్గ్రేడ్ ఈ ఈ విధంగా సబ్జెక్టులు చదివినవనుకో అందులో కూడా ఈ చదివేటప్పుడు ఏంటంటే కన్జూమర్ ట్రాన్స్ ఈజీగా ఉంటుంది కంప్లీట్ చేసేవి అందుకే ముందే అవే అప్లోడ్ చేస్తామన్నమాట ఓకే సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ మొట్టమొదటిసారిగా ఎవరైతే మీరు ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు ఈ దీనికి సహకరించిన ఈ కుటుంబంలో కలిసిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఫ్యాకల్టీ టీమ్కి వెల్ విషర్స్కి అందరి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను మీ శిషికాంత్ వాల్మీకి సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్